అభావ్ న్యూస్ కి స్వాగతం. ఆర్థికంగా చితికిపోయిన కుటుంబంలో తండ్రి మరణించగా తల్లి పడిన కష్టాన్ని చూసి చలించిపోయాడు లోకేశ్వర మండలంలోని ధర్మవర గ్రామానికి చెందిన ఆంజనేయులు. పేదరికంలో వైద్యం చేయించుకోలేక దురవాట్లకు లోనై ఏ ఒక్క కుటుంబం చితికిపోకూడదనే సంకల్పంతో మా అమ్మ నాన్న ఫౌండేషన్ స్థాపించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. గంగారం గంగుబాయ్ మూడో సంతానం ఆంజనేయులు. తన చిన్నతనంలోనే తండ్రి మరణించాడు. తల్లి కష్టపడి కూలి పనులు చేస్తూ చదివించింది. ఆర్థిక ఇబ్బందులతో ఇంటర్లోనే చదువు మానేసిన ఆంజనేయులు తల్లి కష్టానికి తగిన గుర్తింపు తీసుకురావాలన్న ఆశయంతో వైద్య వృద్ధి నేర్చుకొని గ్రామాలలో ఆర్ఎంపీని నిలదొక్కున్నారు. దాంట్లో వచ్చిన ఆదాయంతో 2011లో అమ్మానాన్న ఫౌండేషన్ స్థాపించాడు. ఈ సంస్థ ద్వారా గ్రామాలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి పలువురి ఉచితంగా వైద్యం అందించడంతో పాటు మందులు కంటి అద్దాలు పంపిణీ చేస్తున్నాడు. సామాజిక సేవా కార్యక్రమాలపై విద్యార్థులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టి పలువురు ప్రశంసలు పొందుతున్నాడు. ఇటీవల రాయ్ఫాడ్ కాన్లీలో 2 సార్లు గ్రామానికి చెందిన కనకదుర్గ మిరాకిల్ యూత్ సంఘం యువకులతో కలిసి రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి రెడ్ క్రాస్ సొసైటీకి అందజేశాడు. అదేవిధంగా కరీంనగర్ నిర్మల్ బైంసాలలోని అనాథ ఆశ్రమానికి 50 క్వింటాల వరకు బియ్యం పంపిణీ చేశాడు. గ్రామాలలో మద్యపానానికి వ్యతిరేకంగా యువకులు మహిళలలో అవగాహన కల్పిస్తూ సంతకాల సేకరణ చేపట్టాడు. పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించడంతో పాటు లోకేశ్వరం ఉన్నత పాఠశాలలో జాతీయ గీతాపాలన కార్యక్రమం చేపట్టాడు. వీరి పట్టుదలతో కూడిన సమాజ సేవను గుర్తిస్తూ ప్రముఖ సాంస్కృతిక సేవా సంస్థ అర్పిత ప్రతిష్టాత్మకమైన తెలంగాణ రత్న అవార్డుని ప్రదానం చేశారని పేర్కొన్నారు. నా పేరు ఆంజనేయులు. నేను ధర్మరవాసుని. నేను చిన్నప్పుడు అనుభవించిన కష్టాల ఆధారంగా 2011 సంవత్సరంలో మా అమ్మ నాన్న ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సేవ సంస్థను ప్రారంభించాను. ముఖ్యంగా దీని ఉద్దేశము గ్రామీణ ప్రాంతాలలో ఇంకా పేదరికంలో ఉన్నవాళ్ళు సరైన వైద్యం లేక అనేక మంది చనిపోతున్నారు. నేను నా వంతుగా నేను కొందరికైనా నేను హెల్ప్ చేయగలనా, కొందరికైనా వైద్యం అందించగలనా అనే ఉద్దేశంతో 2011 సంవత్సరంలో మా సంస్థను ఏర్పాటు చేసి దాదాపు జిల్లాలో 50 క్యాంపుల వరకు వైద్య క్యాంపులు ఏర్పాటు చేసి అనేక మందికి 8000 మందికి అయితే మందులు, వైద్యము, నిర్మల్ నిజామాబాద్ నుంచి డాక్టర్లను ప్రముఖ డాక్టర్లను పిలిపించి వారితో క్యాంపులు వేయించి వారికి వైద్య సహాయము మందులు అందించడం జరిగింది. అదేవిధంగా ఇవే కాకుండా నేను దాదాపు నిర్మల్ నిజామాబాద్ బైంసాలోని అనాథాశ్రమాలకు, అదేవిధంగా కరీంనగర్లోని అనాథాశ్రమాలకు 50 క్వింటాల వరకు రైస్ డొనేట్ చేయడం జరిగింది. అవే కాకుండా దాదాపు కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి 1100 కంటి ఆపరేషన్లు మా సంస్థ నుంచి నేను ఉచితంగా చేయించడం జరిగింది. ఇవే కాకుండా ఇంకా అనేక సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రక్తం పైన అవగాహన కల్పిస్తూ దాదాపు వివిధ గ్రామాలలోని కాన్లి, ధర్మూర, వివిధ గ్రామాలలో యువకులను వారికి వ్యక్తపరుస్తూ 450 మందితోటి రక్తదాన శిబిరాలు ఏర్పడి 450 మందితోటి రక్తాన్ని రెడ్ క్రాస్ వాళ్ళకి అందించడం జరిగింది. నేను స్వయంగా దాదాపు 6 సార్లు బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. ఇవే కార్యక్రమాలు ఇవే కాకుండా దాదాపు నిరుపేదలకు, అనాథాలకు 1000 మందికి దాదాపు బట్టలు అందించడం జరిగింది. మరియు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ నేను అవినీతి లంచగొండితనం పైన కూడా వివిధ కాలేజీలలో, అదేవిధంగా పట్టణాల బైంస నిర్మల్ పట్టణాలలో కాలేజీలలో అవగాహన కార్యక్రమాలు కల్పించడం జరిగింది. ఇవే కాకుండా ఇంకా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. రీసెంట్గా మా ధర్మూరలో దాదాపు 1 బస్ షెల్టర్ నిర్మాణానికి 35,000 రూపాయలు కూడా అందించడం జరిగింది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని నాకు ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు, ప్రభుత్వం వాళ్ళు కూడా అవార్డుతో సత్కరించారు. రీసెంట్గా నాకు దాదాపు 2014లో తెలంగాణ రత్న అవార్డు, రాష్ట్రస్థాయి అవార్డు రావడం జరిగింది. అదేవిధంగా 2015లో ఆచార్య జయశంకర్ రాష్ట్రస్థాయి అవార్డు రావడం జరిగింది. అదేవిధంగా 2017లో ది బెస్ట్ సిటిజన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్రస్థాయి అవార్డు కూడా అందించడం జరిగింది. అవే కాకుండా ప్రభుత్వం నుంచి జిల్లా కలెక్టరు,
మన మినిస్టర్ ఐక్యరెడ్డి గారి నుంచి జిల్లా స్థాయి అవార్డు ఒక 50,000తో ప్రభుత్వము తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు నాకు అందివ్వడం ఎంతో సంతోషంగా గర్వంగా కూడా ఫీల్ అవుతున్నాను. దీనికి సహకరించిన నా మిత్రులకు, నా శ్రీభాసులకు, ధర్మూర గ్రామస్తులకు, అదేవిధంగా ప్రతి ఒక్కరికి, డాక్టర్స్కు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మున్ముందు కూడా, ఇప్పుడు కూడా, 3 రోజుల క్రితం రీసెంట్గా విశాఖపట్నానికి చెందిన అర్పిత స్వచ్ఛంద సేవ సంస్థ వాళ్ళు నాకు తెలంగాణ రత్న రాష్ట్రస్థాయిలో 2వ స్థాయి కూడా ప్రకటించడం జరిగింది. దీనికి ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఇవే కాకుండా మున్ముందు కూడా అనేక సేవా కార్యక్రమాలు నిర్వర్తించి నాకు దేవుడిచ్చిన ఈ శక్తిని మొత్తం కూడా పేదవాళ్ళ కొరకు నేను నిరంతరం సేవా కార్యక్రమాల కొరకు చేయడానికి పూనుకుంటానని కోరుకుంటున్నాను. బైంసా మండలంలోని మహగాం గ్రామంలో ఈరోజు బైంసా తహసీల్దార్ ఆధ్వర్యంలో దళిత భూమి దళిత బస్తీ కార్యక్రమంపై గ్రామ సభ నిర్వహించారు. ఈ గ్రామ సభలో తహసీల్దార్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి భూములను కేటాయిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, బైంసా ఎంపీబి, మార్కెట్ కమిటీ చైర్మన్ రుక్మాబాయ్ మురళీగౌడ్, కోఆప్షన్ మెంబర్ గజేందర్, టీఆర్ఎస్ మైనార్టీ నాయకులు ఎజాజ్ అహ్మద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాల నిర్విఘ్నంగా కొనసాగుతున్నది. అలాగే మన మహాగ్రామ్ గ్రామంలో కూడా బీదలు ఉన్న హరిజనులు వాళ్ళను డెవలప్ మన అభివృద్ధి పథంలోకి తీసుకురావడానికి పథకం ప్రారంభించబడ్డది. కాబట్టి మన మహాగ్రామ్ గ్రామంలో ఎంతమంది ఉన్నా కానీ, కుటుంబంలు ఎన్ని కుటుంబాలు ఉన్నా కానీ, వాళ్ళందరి పేర్లు, భూమి లేని వ్యవసాయ నిరుపేదల పేర్లు మీరు రాయించండి. అందరికీ మేము భూమి పంపిణీ చేయడానికి పట్టేదారులు కూడా చాలామంది మన మహాగ్రామంలో ముందుకు వచ్చిండ్రు. భూమి పుష్కలంగా ఉన్నది, ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే, ఖచ్చితంగా వీళ్ళకు ఏం కండిషన్స్ ఉన్నాయంటే, నిరుపేద కుటుంబమై ఉండాలి, బీపీఎల్ ఫ్యామిలీ ఉండాలి, తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి, వాళ్ళు ఫ్యామిలీ ఆధార్ కార్డు కూడా కలిగి ఉండాలి. అలాగే స్త్రీ బెనిఫిషరీస్ అంటే ఓన్లీ మహిళలకు మాత్రమే, మహిళల పేరు మీద మాత్రమే రిజిస్ట్రేషన్ చేయబడుతుంది భూమి, పురుషులకు చేయబడదు. అదొకటి. ఇంకొకటి, సింగిల్ ఒంటరి మహిళ కానీ ఒంటరి పురుషునికి కానీ కూడా ఇవ్వబడదు, సపరేట్ కుటుంబం ఉండాలి, పిల్లలు ఉండాలి, వ్యవసాయ కూలీలుగా పనిచేసుకుంటూ ఉండాలి. ఆ కుటుంబంలో కూడా ఎవరు కూడా గవర్నమెంట్ ఉద్యోగులు కానీ ఉండరాదు. ఇది కండిషన్స్ ఉన్నాయి. మీరు అందుకనే ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి ఒకసారి మన మండల ప్రెసిడెంట్ గారు వారి సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వాళ్ళ భూమిని గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. ఆ భూమిని ఒక్కొక్కరికి 3 ఎకరాలుగా దళితులకు ఇవ్వాలని గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా దాదాపు మన ఉమ్మడి జిల్లా లోపల గౌరవనీయులు మన ప్రియతమ నాయకుడు విఠలరెడ్డి గారి ఆధ్వర్యంలో పూట దళిత బస్తీ ఉమ్మడి జిల్లాలో పూట అందరికంటే ఎక్కువ ఎకరాలు ఇవ్వడం జరిగిన సంగతి మనకు అందరికీ తెలుసు. కాకపోతే గ్రామ సభలో పూట లబ్ధిదారులను మీరందరూ కూసుండి ఎవరికైతే భూమి లేదో, ఎవరైతే పూర్తిగా నిరుపేదలు ఉన్నారో, ఎవరైతే మనకు ఆడ కానూన్ ప్రకారంగా అంటే లా ప్రకారంగా అందులో ఫిక్స్ అవుతారో వాళ్ళకే ఇవ్వాలని మీ అందరికీ హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ సెలవు తీసుకోవడం. జై హింద్, జై తెలంగాణ. గరీబ్ లోగో కే తాలూక్ సే నహీ సోచా లేకిన్ కేసీఆర్ సాహబ్ హమారే మదోల్ కాన్స్టిట్యూసీ కే ఎంఎల్ఏ హమారే విఠల్ రెడ్డి సాహబ్ నే జో సోచ్ కర్ జో ఇక్దామాత్ కర్ రహే హై వాకే ఖాబిలే ముబారక్బాద్ హై. మై ఆప్ లోగో సే అదబన్ గుజారిష్ కర్తా హూ కే జో భీ జిస్కా హక్ హూంగా జో ముస్తహిక్ హై మత్లబ్ జో సూటేబుల్ హై ఉన్ లోగో కో
दलित भाइयों को दलित बस्ती बसाने के लिए मतलब जो दिया जा रहा है उसको इत्मीनान से कोई बगैर गड़बड़ के किसी इसके जो है आपस में भाईचारगी के तौर पर अगर हम अच्छा काम करेंगे और जिस जो मुस्तहिक है उनको जो दिया जाएगा जमीन जो दलित बस्तियों के लिए तो उस पर अमल करते हुए आप काम करें। आप अच्छी तरह जानते हैं कि रियासती हुकूमत तमाम तबकात को लेकर हिंदू मुस्लिम सिख ईसाई दलित भाई सब लोगों को लेकर चलने के लिए ख्वाहिशमंद है। उसी तरीके से आज हम हमारे पास हमारे महागांव के सरपंच साहब हमारे भैंसा तहसीलदार साहब और हमारे MPP भैंसा मंडल हमारे गाड़े रायेश्वर साहब हमारे मार्केट चेयरमैन भैंसा मुरलीगौड़ साहब साबेखा MPP रायेश्वर साहब और तमाम एक्कड़ लेने विधंगा मन तेलंगाणालो KCR सारु डाक्टर बाबा साहेब अंबेडकर कलनी साकारं चेयालनि ओक उद्देशंतो पेद प्रजलकु साकारं चेयालन्न ओक కలనీ ఈరోజు KCR సార్ మరి ఇక్కడ దళిత బస్తీకు 3 ఎకరాలు ఇవ్వడం జరుగుతున్నది. మరి అరులైన వారికి లాభ అరులైన వారికి ఎవరికైతే భూమి లేదో వాళ్ళకి అందరికీ ఇక్కడ మరి దళిత బస్తీ ఇవ్వడం జరుగుతుంది. మరి మీరు అందరున్నారు ఎవరికి ఉంది ఎవరికి లేదు అనేది మీకు అందరికీ తెలిసి ఉంటుంది. మరి ఎలాంటి విభేదాలు పెట్టుకోకుండా మరి అందరి లబ్ధిదారులు ఎవరికైతే ఎవరైతే ఉంటారో వాళ్లకు నిజంగా లబ్ధి చేకూర్చాలన్న ఒక ఉద్దేశంతో ఇక్కడ మరి అందరూ రావడం జరిగింది. మీరు కలిసికట్టుగా ఈ స్కీమ్ ని స్వాధీనం చేసుకుంటారని మరి మరొకసారి నాకు అవకాశం ఇచ్చిన మండల కేంద్రమైన ముదల్తో పాటు వివిధ గ్రామాలలో గురువారం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని జాతీయ ఐక్యత దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ దేశ సమగ్రత కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ విశేష కృషి చేశారని తెలిపారు. ఈరోజు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు దేశానికి ఉక్కు మనిషిగా పనిచేశారు. రాష్ట్రాలను విడివిడిగా వేరు చేయవద్దని అందరూ ఐక్యమత్యంగా ఉండాలని కోరుకోవడం జరిగింది. అందుకొరకు ఈరోజు గ్రామ పంచాయతీ తరఫున మరి ఈఓ గారి తరఫున రాజమండ్రి ఆధ్వర్యంలో ఆయన జన్మదిన శుభాకాంక్ష తెలుపుతూ శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 144వ జయంతి సందర్భంగా మేము గ్రామ పంచాయతీ సిబ్బంది మా రాయేశ్వర్ గారు మేము అందరం సుఖ సర్పంచ్ గారు మెంబర్లు అందరు కలిసి మేము ఘనంగా జరపడం జరుగుతున్నది.
आज जन्मदिन सरदार वल्लभ भाई पटेल का ग्राम पंचायत की जानिब से मना रहे हैं। उसमें सरपंच है, वार्ड मेंबर है, बीसी बिल कलेक्टर साहब है, सब मिल के मना रहे। बहुत खुशी की बात है, सरदार वल्लभ भाई पटेल का हम जन्मदिन मना रहे हैं। हमारी किस्मत ये है, बस इसका सरदार वल्लभ भाई पटेल गारी जन्मदिन जन्मदिन वेड़क जरूर जरूरी మా ఉప సర్పంచ్ గారు సంజీవ్ గారు మరి బి కలెక్టర్ శేశ్వర్ గారు మరి మా తోటి వార్డు మెంబర్లు అందరూ సరదా వల్లేపాటి దేశం కోసం మేము ఒక ఉక్కు మంచిగా పనిచేయడం జరిగింది మరియు రాష్ట్రాలు విడిపోకుండా ఐకమత్యంగా ఉండాలని దేశం ఒకటిగా భావించి దేశంకు తోడ్పడాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అవామ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.